ఈక చంద్రబాబు నాయుడు మాట్లాడినే పరిస్థితే మనం పెట్టుకుంటే అండి ఈ చంద్రబాబు నాయుడు మాటలున్నాడు ఇక గాడి తేడా ఏమి అంత ఒకటి అవుతుంది ఈ మహనీయుడు ఇదే టీచర్ల గురించి ఏమేం చేశాడు ఒకసారి కావాలా మనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని ఎన్ని అకృత్యాలు పాత రోజులు తీసేయండి మొన్న ఈ మధ్య రెండు మూడే మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం వెబ్ కౌన్సిలింగ్ పెట్టి కాల్చుకు తిని టీచర్లు మా వెబ్ కౌన్సిలింగ్ వద్దు మొర్రో అంటే ఎరగొట్టి లోపల వేసేయాలి వేలు వేల మంది పోలీస్ స్టేషన్లో టీచర్లని ఒక్కడ మాట్లాడతాం సార్ అసలు ఏంటరా అన్నా నా టీచర్లు ఏంటి మీ బాధ ఏంటని ప్రజాస్వామ్య బద్దంగా ఒకసారి అసలు ఏంటి మేము జీవో ఇచ్చాం వెబ్ కౌన్సిలింగ్ ఏంటి రండి మాట్లాడదాం ఇందులో ఇబ్బంది ఏంటని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా అవసరం కోసం ముసలి కన్నీళ్ళు అందరికి ఉద్యోగస్తులు అందరికీ తెలుసు ఈ రేపు వచ్చే మనకు మన ఎక్కి తొక్కేస్తాడరా బాబా అని తెలుసు కాబట్టి ఈయన ఎంత తాపత్రయపడి అయినా సరే ఈయన ముసలకన్నీళ్ళు దొంగ ముసలికన్నీళ్ళు ఏడ్చు గావురి గౌరని ఏడ్చినా కూడా ఉద్యోగస్తులు చంద్రబాబుని నమ్మే పరిస్థితి ఉండదండి ఇప్పుడు ఎవరు చెప్పచ్చు నేను గతంలో మేలు చేశాను ఇది చేశాను అని చెప్పాను ఇదేది ఇదంతా కూడా కాపీ కొట్టే బ్యాచ్ కదా చంద్రబాబు నాయుడు గారిది కేసీఆర్ ఏం చేస్తే కేసీఆర్ కొడుకు ఉద్యోగం ఇచ్చాడా మనం కొడుక్కి అక్కడ ఫార్టీ టూ మనం ఫార్టీ టూ ఇక అక్కడ ఏది చేస్తే అదే జగ కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తే పక్క రాష్ట్రాల్లో అదే జరుగుతుంది కదా